బ్రో హాయ్ బ్రో ఆ చెప్పు హాయ్ బ్రో ఏపీ నెక్స్ట్ సీఎం నా గెల్సి జగన్ వేస్తాడు జగన్ ఓకే వై జగన్ వై జగన్ అంటే అంతా పాలిటిక్స్ ఇప్పుడు పవర్ జగన్ కే ఉన్నాయి మంచి మంచి క్యాండిడేట్స్ ఉన్నారు యూత్ కూడా జగన్ కే సపోర్ట్ చేస్తున్నారు ఓకే చంద్రబాబు అరెస్ట్ పైన మీ కామెంట్స్ ఏంటి రైట్ ఆ రాంగా అది పర్సనల్ అనిపిస్తుంది రాంగ్ అనిపిస్తుంది పర్సనల్ అటాక్ ఒకసారి జగన్ ని అటాక్ చేసింది అంతకుముందు దానికి రివెంజ్ లెక్క ఇది చేస్తున్నాని డౌట్ ఇంకొక విషయానికి వస్తే కొడాలి నాని రోజా పైన మీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళ పర్సనల్ టాక్స్ పొలిటీషియన్ డెవలప్మెంట్ కొరకు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కొరకు మీకు ఓటేసే అవకాశం వస్తే ఏపీలో ఎవరికి ఇస్తారు ఓటు ఆస్ ఆఫ్ నౌ నేను చంద్రబాబుకి సకన్ జగన్ గెలాలి ఎందుకలా నేను ఇంజనీర్ కాబట్టి చంద్రబాబుకి ఇస్తా సరే ఒక్క ముక్కలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు టెక్నాలజీ 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 మ్యాన్ ఓకే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ ఏమన్నా ఐటీ టవర్స్ ఇట్లా తెచ్చి కొంచెం స్టూడెంట్స్కి వెల్ఫేర్ చేస్తాడని హోప్ నారా బ్రహ్మిని పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది మీకు కామెడీ ఓకే ఒక్క ముక్కలో ఏపీలో ఎవరు గెలుస్తారు ఒకటే మాట చంద్రబాబు గెలాలి కానీ జగన్ గెలుస్తాడు డౌట్ లేదు థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో హాయ్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది ఏపీ నా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను వై జగన్ ఎందుకంటే ఇన్ని రోజులు చాలా సంక్షేమ పథకాలు అందించాడు ఇప్పుడు కూడా ఈ ఐదేళ్ళు కూడా ఛాన్స్ ఇస్తే ఆయన ఏదైనా ప్రయత్నాలు చేసి ఉంటాడు కదా అభివృద్ధి చేయాలని ఆ పనులన్నీ ఆగిపోకుండా ఈ ఐదేళ్ళు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తే చేస్తాడని ఆశిస్తున్నాం కానీ ఆయన రౌడీ పాలన అంటున్నారు చంద్రబాబును అరెస్ట్ చేపించారంటున్నారు దానిపైన మీరేమంటారు ఆయన చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు ఊరికనే అయితే ఎత్తుకొని పోలేదు కదా సాక్ష్యాధారాలు చూపించి కోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయింది సుప్రీంకోర్టులో ఆయన చేశాడా లేదా అన్నది తెలుస్తుంది ఇప్పుడు వాయిదాలో ఉంది నెక్స్ట్ వీక్ ఏమో వాయిదా వేశారు అక్కడ తెలుస్తుంది కదా ఆయన చేశాడా లేదా అన్నది ఎంతసేపు ఉన్నా ఆయన తరపు లాయర్లు అంటే టెక్నికల్గా టెక్నికల్ పాయింట్స్ పట్టుకొని ఇలా గవర్నర్ అనుమతి లేకోకుండా అరెస్ట్ చేయకూడదు దీని మీదే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎక్కడ తప్పు చేయలేదు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అంటే అందులో ఉన్న అధికారులు చేశారు కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదని ఎవరు మాట్లాడట్లే ఏపీలో ఈ ఐదేళ్లలో ఏదైనా అభివృద్ధి చెందిందంటారా అభివృద్ధి ఏంటంటే చాలా పేద ప్రజలకైతే చాలా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు అంటే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అంటే డాక్టర్లో ఉన్న మహిళలు కానీ రైతులకు కానీ చాలామందికి అయితే జరిగింది ఒక అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా దాదాపు 150,000 జాబుల వరకు వచ్చింది మొదట్లో వదిలాడు తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వదిలాడు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వదులుతా ఉన్నాడు ఇంతకు మించి అయితే చంద్రబాబు పాలనలో కూడా ఏమీ వదలలేదు మహా అయితే అన్ని 100,000 జాబులే వదిలాడు కానీ 100,000 పైన జాబులు అయితే రాలేదు మళ్ళీ వైసీపీ జెండానే గుర్తుంది అంటారా అన్న ఎగురొచ్చు మీకు ఓటేసే అవకాశం వస్తుంది నాకు ఉంది ఆల్రెడీ ఓటక్కు పోయినసారి కూడా జగన్ కేసా ఈసారి కూడా జగన్ కేస్తా థ్యాంక్ యూ అన్న బ్రో హాయ్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది నెక్స్ట్ సీఎం అంటే నా ఎనాలిసిస్ ప్రకారం అడ్వాంటేజ్ జగన్కే ఉందండి జగన్ వై జగన్ వై జగన్ అంటే ఇప్పుడు మనం ఓటింగ్ ఎప్పుడైనా సరే పల్లెటూళ్ళలో ఎక్కువ ఉండిద్ది పట్టణాల్లో చాలా తక్కువ ఉండేది రేర్గా ఉంటాయి ఇతను ఏంటంటే పల్లెటూళ్ళలో ఓట్ బ్యాంక్ని బాగా రాబెట్టుకుంటున్నాడు కొన్ని పథకాలు ఇచ్చి ఇంటింటికి పథకాలు ఇచ్చి వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాల వ్యవస్థ కానీ ఒకప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి హాస్పిటల్స్కి వెళ్ళాలని వాటన్నిటిని పెట్టి కొన్ని మంచి పనులు అయితే చేశాడు పట్టణాలకు అయితే మాత్రం అడ్వాంటేజ్ టీడీపీ వాళ్ళకు ఉండేది జగన్ గారి రౌడీ పాలన చంద్రబాబుని అరెస్ట్ చేయించారు అంటున్నారు కరెక్ట్గా అన్న జగన్ వచ్చి 4 ఏళ్ళు అయింది ఇప్పుడు ఎందుకు చేయాలా వచ్చిన ఫస్ట్ ఇయరే చేయాలిగా వచ్చిన ఫస్ట్ ఇయరే చేయాలా ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ అమరావతి కానీ 2020లోనే ఆయన్ని జైల్లో వేయాలా 2023లో ఎందుకు తీసుకున్నారు రౌడీ పాలన అంటే ఏముండదన్నా ఇది ఒక పాలసీ ఆయన వెళ్ళాడు ఆయన పంపించారు కాబట్టి ఈయన పంపించారు ఎందుకు ఒకటే ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎంత ఇస్తారు ఓటుకి నోటు టీడీపీ వాళ్ళు కూడా ఓటుకి నోటు అంతే ఇస్తారు వాళ్ళది రాక్షస పాలన అయితే వీళ్ళది రాక్షస పాలన ఈ ఐదేళ్లలో ఏమైనా మంచి జరిగిందంటారా వైసీపీ నుంచి మంచి అంటే కొన్ని చెప్పే కదన్నా కొన్ని లేని వాళ్ళకి కొంచెం మంచి జరిగిందన్నా కొన్ని వర్గాలు అయితే అసంతృప్తిగా ఉన్నాయి కానీ ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫస్ట్ తారీఖు శాలరీస్ పడట్లా వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు మద్యం ఒకటి ఉంది ఇసుక ఒకటి ఉంది కాకపోతే జనాలకి ఏం కావాలి ఇంటింటికి మినిమం నాకు తెలిసి సంవత్సరానికి లేని వాళ్ళకి ఒక 60,000 నుంచి 70,000 దాకా డబ్బులు వితౌట్
వితౌట్ పర్మిషన్స్ కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ సివారసు లేకుండా డబ్బులు ఇంటికి చేరిపోయింది. రోజా కొడాలి నాని పైన మీ కామెంట్స్ ఏంటి? రోజా కొడాలి నాని పైన కామెంట్స్ ఏముందన్నా వాళ్ళిద్దరు మాస్క్ వేయడదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాయిస్ వాళ్ళ అలాగే ఉండిద్ది, అధికార పక్షంలో ఉన్నా వాళ్ళ వాయిస్ అలాగే ఉంది. ఏమీ మళ్ళీ నాకు తెలిసి ఏమైనా మారిందంటే నేను అనుకోవట్లా. ఫస్ట్లో వాళ్ళు ఎంత దూకుడుగా ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే, అధికార పక్షంలో ఉన్నప్పుడు అంతే, కాకపోతే అధికార పక్షం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండిద్ది మాటల దూకుడు. మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటు ఎవరికి? నా ఓటు నాకు తెలిసి అన్నా నేను జగన్ చేస్తాను అన్న. ఎందుకంటే మాస్ లీడర్, మాస్ లీడర్ అంటే ఇప్పుడు అతన్ని చూసి జనాలు వేస్తున్నారు కానీ ఓటు, అతని పరిపాలన కానీ ఎమ్మెల్యే కానుళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కానుళ్ళని కూడా రేపు పొద్దున్న 40-50 మంది ఎమ్మెల్యేని మీకు నేను టికెట్లు ఇవ్వను అంటున్నాడు. చాలా గట్స్ ఉండాలి దానికి, చాలా గట్స్ ఉండాలి. ఇప్పుడు ఏ భారతదేశంలో ఏ పార్టీ తీసుకున్నా, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా అందరికి ఇచ్చేశారు 119 సీట్లు డిక్లేర్ చేస్తే ఒక 5-6 చోట్ల తప్ప మిగతా అన్నీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చాడు. ఈయన మాత్రం 30-40 మంది ఎమ్మెల్యే నేను మారుస్తానని ఓపెన్గా చెప్తున్నాడు. మనకంటే కొంచెం మాస్ అంటే ఇంట్రెస్ట్ అన్న, మాస్ లీడరు ఏదైనా కానీ దేనికైనా ఫేస్ చేస్తాడు, మొత్తం అనుభవించాడు, ఆయన బ్యాక్ టైం మొత్తం అనుభవించాడు అన్న. 10 నెలలు జైల్లో ఉన్నాడు, రేపు వీళ్ళు వచ్చినా మళ్ళీ ఇంకో 32 నెలలు జైల్లో ఉంటాడు, అంతకుమించి ఏం కాదు కదా. ఆయన ప్రాణం తప్ప ఇంకా మిగతా అన్ని చేసేసాడన్న. ఐ లైక్ మాస్. థ్యాంక్ యూ అన్న. బ్రో హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. వై జగన్? అన్ని మంచిగా చేస్తుండు, పథకాలన్నీ మంచిగా ఇస్తుండు కాబట్టి జగన్ వేస్తాడు. జగన్ వస్తాడు. అంటే ఇంకొక విషయానికి వస్తే జగన్ గారికి రౌడీ పాలన అంటున్నారు, దానికి మీరేమంటారు? ఏం ప్రూఫ్స్ ఉన్నాయి బ్రో దానికి? ఏడన్నా గొడవలు చేసి ఎన్ని చేసి ఉంటే ఒక రౌడీ పాలన అనాలి. ఏం గొడవలు ఉన్నాయి బ్రో? ఏమన్నా రాడ్లతో కొడుతున్నారా? ఏమన్నా ప్రజల్ని ఏమన్నా అంటున్నారా? దాని ఏమన్నా రౌడీ పాలన అనేకి అని చంద్రబాబు అరెస్ట్ చేయించారు. అది 300 కోట్లు ఐ మీన్ ఎన్నో కోట్లు దుబ్బేశాడు బ్రో. దుబ్బేసినందుకే కదా అరెస్ట్ చేసింది. పోనీ ఏదన్నా సాక్ష్యాలన్నీ చూపించిండ్రు కదా ఆయన. ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది బ్రో? 7-1-2 వీక్స్ పైన అవుతుంది కదా. ఒక్క ఆధారం అన్న చూపించాడా? నేను చేయలేదని ఆధారం అన్న చూపించింటే ఆయన జైల్లో ఉండింది. ఆయన ఐ మీన్ అప్పుడప్పటికే బయటకు వచ్చేటోడు కదా. ఇన్ని రోజులు ఉన్నాడంటే దానికి అర్థమేంటి? అంటే ఇంకొక విషయానికి వస్తే బ్రో, జగన్ గారి కాడ ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు రోజా కొడాలి నాని అంబాటి రాంబాబు వీళ్ళ పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు మంచి వాళ్ళు బ్రో, మంచిగా వేస్తారు. బూతులు తిడుతున్నా ఇప్పుడు ఎయిట్ రోజులు పట్టే కదా మన రియాక్షన్ ఉండేది. వాడెవడో మన వచ్చాడు, ఆయన ఎవరో రోజాని బ్లూ ఫిలింగ్ చెత్తగా తిట్టాడు. వాళ్ళు ఇట్ట తిట్టుంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారా? అంటే ఎదుటి రోజులు తిట్టే వాళ్ళు ఎదుటి రోజులు పట్టే కదా మన రియాక్షన్ ఉండేది అంతే. జగన్ ఈస్ గుడ్ అంటారు? గుడ్. ఓకే, ఇంకొక విషయానికి వస్తే మళ్ళీ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి బ్రో, ఉన్నాయి. మంచి పాలన చేస్తున్నాడు కదా, రాకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు ఏమన్నా ఇట్లా చెప్పి ఇవ్వకోకుండా ఏమన్నా చేస్తుంటే రాకుండా ఛాన్సెస్ ఉంటుంది. అన్నీ ఇచ్చిండు, మంచి చేస్తుండే కదా. మీ ఓటు ఎవరికి? నా ఓటు ఇంకా నా ఓటు కాదు, లేదు వచ్చిన. థ్యాంక్ యూ.